పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్, రాజమండ్రిలో 2 షెడ్యూల్స్ ఫినిష్ చేశారు. అయితే ఇందులో చరణ్ పాత్రని శంకర్ ఎలా డిజైన్ చేశాడు అనే దానిపై ఒకటే క్యూరియాసిటీ నెలకొంది. దీంతో ఈ సినిమాలో చరణ్ 2 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్స్ లో కనిపించనున్నాడని ప్రచారం సాగుతుంది. ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసే చరణ్ వ్యవస్థలో మార్పుల కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ నాయకుడిగా టర్న్ తీసుకుంటాడట. ఆ తర్వాత రాజకీయ వ్యవస్థతో పాటు సమాజంలో వచ్చే మార్పుల్ని సినిమాలో ప్రధానంగా హైలైట్ చేయబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. కంటెంట్కు తగ్గట్టే సర్కారోడు అనే పవర్ఫుల్ టైటిల్ని ఫిక్స్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మార్చి 27న చరణ్ పుట్టినరోజు. ఆ సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ టైటిల్ని రిలీజ్ చేయనున్నారు. మరి RC15 టైటిల్ విషయంపై క్లారిటీ రావాలంటే ఆ డేట్ వరకు ఆగాల్సిందే.